హలో నమస్తే అండి, బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. బయటైతే ఫుల్ నాయిజీగా ఉంది. ఈరోజు వచ్చేసి మరికొన్ని గార్డెన్ బెడ్స్ మీకు చూపించబోతున్నాను. అంటే ఇంచుమించు 3 వారాల వెనుక నేను కొన్ని విత్తనాలు నాట్లు పెట్టేశాను. అవి మొలకలు కూడా చక్కగా వచ్చేసాయి. మరికొన్ని విత్తనాలు ఈరోజు నేను మట్టిలో పెట్టబోతున్నాను అనమాట, అంటే నాటు పెట్టబోతున్నాను. సో అవన్నీ ఏంటి ఎలాగా అనేసి నేను మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఈ విత్తనాలన్నీ ఆవిడ వాటర్లో సోక్ చేసి ఉంచి సరిపోతాయని అనుకున్నాం కదా ఇంతకు ముందు వీడియోలో. సో ఇందులో వచ్చేసి దోసకాయ, తర్వాత పచ్చిమిరపకాయ చూడండి అవి ఉన్నాయన్నమాట. ఇవి కంది విత్తనాలు. సో ఈ విత్తనాలు అంటే పచ్చిమిరపకాయ విత్తనాలు మరీ చిన్నవి కదండి. నేను డైరెక్ట్గా భూమిలో పెట్టకుండా వీటిని నేను కంటైనర్స్లో పెట్టేస్తున్నాను అన్నమాట. ఇవి జర్మినేట్ అవ్వడానికి పెద్ద టైం తీసుకోండి, చాలా త్వరగానే జర్మినేట్ అవుతాయి అన్నమాట. ఒకటి, 2, 3, 4, 5 మొక్కలు అయితే 5 విత్తనాలు పెట్టాను. ఇవి వచ్చేసి దోసకాయ విత్తనాలు అండి. నేను ఆల్రెడీ దోసకాయ విత్తనాలు పెట్టానన్నమాట, మీకు అవి చూపిస్తాను. సో ఇప్పుడు నేను పచ్చిమిరపకాయ విత్తనాలు 1 అవర్ నానపెట్టేసేసి కంటైనర్లో పెట్టేశానమాట. ఎందుకంటే ఆ విత్తనాలని నేను డైరెక్ట్గా భూమిలో పెట్టలేను, చిన్న చిన్నవి కదా అవి కనిపించవు అన్నమాట. అవి మొలకలు వచ్చినా చాలా పలుచగా ఉంటాయి కదా, సో అలాగని నేను అవి కంటైనర్స్లో పెట్టేశాను. సో పెద్ద విత్తనాలు అంటే దోసకాయ, బీరకాయ లాంటి విత్తనాలు ఏమున్నా కూడా అవి నేను గార్డెన్ బెడ్స్లో డైరెక్ట్గా పెట్టేశాను. సో మీకు నేను చెప్పాను కదా గార్డెన్ బెడ్స్ తయారు చేశాను అని చెప్పేసి, గార్డెన్ బెడ్స్ నేను ఇంకా ఎక్కువ తయారు చేసుకున్నాను అన్నమాట. సో అది కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఆ గార్డెన్ బెడ్స్ లో అంటే ఎలా తయారు చేశాను, దాంతోపాటు ఏమేమి వేసి ఫిల్ చేశాను అది కూడా చూపించబోతున్నాను. సో కొన్ని విత్తనాలు నాట్లు కూడా పెట్టాను అన్నమాట, అవేంటో కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ వుడెన్ ప్లాంక్స్ అన్నీ నేను హోమ్ డిపోలో తీసుకున్నానండి. హోమ్ డిపోలో చూడండి మనకి ఎలా వాడుకోవాలంటే అలాంటి అన్ని చెక్క ముక్కలు మనకి ఇక్కడ దొరుకుతాయి. చిన్నవి దొరుకుతాయి, పెద్దవి దొరుకుతాయి, మనకి ఎలాంటి షేప్లో కావాలంటే అలాంటి షేప్లో మనం కట్ చేయించుకోవచ్చు కూడా. సో ఇక్కడ మనం అవుట్డోర్లో వేయడానికి వేరే రకమైన చెక్క వాడతాము, ఇండోర్లో వాడడానికి వేరే రకమైన చెక్క వాడతామన్నమాట. సో అవుట్డోర్లోకి వచ్చేసి మనం ట్రీటెడ్ వుడెన్ ప్లాంక్స్ అని మనకు దొరుకుతాయన్నమాట. కానీ చూసారా ఎంత మందంగా ఉన్నాయో. మాకు ఇంట్లో చిన్న చిన్నవన్నీ తయారు చేసుకోవాలి అంటే ఇలా ఈ చెక్క ముక్కలు కొనుక్కొని వెళ్ళడం అయితే జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసి $9.42 అండి. సో అంటే మనం ఇండోర్కైనా అవుట్డోర్కైనా స్టార్టింగ్ ప్రైస్ అయితే చెక్క కాస్ట్ వచ్చేసి $9 లేదంటే $10 ఇంచుమించు సుమారుగా ఉంటుందన్నమాట. సో తీసుకున్న తర్వాత మనం చెక్క ముక్కలు మనకి ఇక్కడ మనకి నచ్చిన సైజులో కట్ చేయించుకునే సదుపాయం కూడా అంటే సౌకర్యం ఇక్కడే ఉంది. ఇక్కడ వీళ్ళని అడిగితే మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసేస్తారనమాట. సో మేము వచ్చేసి ఇలా కట్ చేయించుకుంటున్నాము. మేము వేరే వాటికి అనేసి కట్ చేయించుకుంటా ఉన్నామన్నమాట. సో బయట కొంటే మాత్రం కొంచెం పర్లేదు, బాగానే కాస్ట్లీగా ఉంటుంది. సో మనం ఇంట్లో ఏంటంటే కొంచెం టైం దీనిపైన పెట్టామంటే మనం బయట వాటికంటే రెడీమేడ్ ఎక్కడైనా కాస్ట్లీనే కదండి. మనం ఇంట్లో తయారు చేసుకునేవి అయితే మనం బడ్జెట్లో చాలా తక్కువ ప్రైస్లో చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో నేను ఈసారి అందుకని ఒకటి కాదు మళ్ళీ 3 గార్డెన్ బెడ్స్ అయితే చేసేసుకున్నాను.
ఈ వుడ్ వచ్చేసి నేను వేరే దాని కోసమని కొంటున్నానండి, మీకు ఐడియా కోసం అనేసి నేను ఏదైతే రికార్డ్ చేశానో ఈ క్లిప్పింగ్స్ అనేది యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో తర్వాత ఇవి అంటే మనకి మరీ చిన్నగా అయితే కట్ చేసి ఇవ్వరండి, ఒక మోతాదు సైజులో మాత్రమే అక్కడ కట్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. సో మాకు చాలా చిన్నగా కావాలన్నమాట. సో మేము ఇంట్లో వచ్చేసి ఈ మాకు కావాల్సిన సైజులో మేము చెక్క ముక్కలు మళ్ళీ మా హస్బెండ్ కట్ చేస్తున్నారన్నమాట. సో ఆ కట్ చేసేది, ఆ వుడ్ కట్ చేసే కట్టర్ ఏదైతే ఉందో అది కూడా మనకి పెద్ద ప్రైజ్ ఏం కాదండి, $20 నుండి $22 మన ఇంట్లో వాటికి కదా, మనకి చిన్న సైజు సరిపోతుంది. సో ఇది కూడా మేము కొనేసి పెట్టుకున్నాము, మేము ఇంట్లో చిన్న చిన్న చెక్క పనులు ఇంట్లో చేస్తూనే ఉంటామన్నమాట. సో ఉపయోగపడుతుంది అనేసి అది కొనేసేసుకున్నాము. సో ఈ విధంగా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పీటలు లేదంటే ఎక్కడైనా చెక్కలు కావాలి లేకపోతే బ్యాక్యార్డ్లో ఏమైనా పనులు ఉన్నాయి అలాంటి వాటన్నిటి కూడా ఆ వుడ్ కట్టర్ మాత్రం చాలా చాలా చక్కగా హెల్ప్ అంటే హ్యాండీగా ఉందని చెప్తాను నేనైతే. కానీ ఈ కటింగ్స్ అనేది ఆ నెయిల్స్ కొట్టడం అవన్నీ మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు. కాకపోతే ఏం చేసినా కూడా మనం బడ్జెట్లో చేసేసుకోవచ్చు అండి. కానీ కొంచెం ముందు మీరు ప్లాన్ చేసుకొని మీకు ఏది ఎగ్జాక్ట్గా కావాలో మీ మైండ్లో ఉంటుంది కదా, మన మైండ్లో ఫలానా మనకి రెక్టాంగులర్ ట్రయాంగులర్ లేదంటే స్క్వేర్ షేప్లో ఎలా కావాలో అలా మనం ముందు ప్లాన్ చేసుకొని ఆ విధంగా మనం షాప్లో నుంచి అలా చెక్క ముక్కలు కొనుక్కొచ్చుకొని మన ఇంట్లో బడ్జెట్లో అది కూడా చాలా చక్కగా చేసేసుకోవచ్చు అన్నమాట. సో మేమైతే ఇలా తయారు చేసుకున్నాము, మీ ఐడియా కోసమే నేను ఈ క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. దోసకాయ విత్తనాలు అన్నమాట, నేను దోసకాయ విత్తనాలు వచ్చేసి దాంట్లో ఆల్రెడీ పెట్టేశాను. సో ఈ దోసకాయ విత్తనాలు నేను ఎక్కువగానే పెట్టాను అన్నమాట. కారణం ఏంటంటే ఇవి అన్ని సీడ్స్ అన్నీ కూడా హెల్తీగా ఉన్నాయో లేవో మనకి తెలియదు. సో మనకి 3 మొక్కలు కావాలి అనుకుంటే 5 విత్తనాలు నాటు పెట్టండి. సో ఇప్పుడు దీంట్లో ఏవి హెల్తీగా ఉన్నాయో అవి ఉంచేసి నేను మిగతావైతే తీసేయటం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి పచ్చిమిరపకాయ, ఇవి మన నాటు నా అంటే లోకల్ వెరైటీ పచ్చిమిరపకాయ అన్నమాట ఇవి రెండు కూడా. సో ఇక్కడ వచ్చేసి నేను పీస్ అవన్నీ పెట్టాను, ఇంకా మొలకలు రాలేదు, అవి పెట్టి కూడా ఒక 2-3 డేస్ అట్లా అవుతుందన్నమాట. ఇక్కడ అన్ని పీస్ మొక్కలు ఉన్నాయి లోపల. ఇక చూడండి ఇక్కడ మొలకలు వస్తున్నాయి, మీకు చూసారా, ఇది పీస్ అన్నమాట. పీస్ వచ్చేసి పీస్ వేసాను దీంట్లో, అండ్ టమాటోస్ కొంచెం లేట్గా వేయటం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇవి ఇవి కొన్ని రకాల విత్తనాలు అన్నమాట. ఇవి మొలకలు అన్నీ చక్కగా వచ్చేసాయి అన్నమాట. అది వచ్చేసి పొట్లకాయ. సో ఇవి పొట్లకాయ, ఇక్కడ నేను టమాటో మొక్కలు కూడా వేస్తున్నాను, ఎదురు చూస్తున్నాను ఇంకా మొలకలు రాలేదు. ఈసారి టమాటో మొక్కలు లేట్గా వేయటం జరిగింది. సో పెద్ద పెద్ద విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి నేను డైరెక్ట్గా ఈ గార్డెన్ బెడ్లో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే తీగజాతి మొక్కలు కాబట్టి మనం అన్నీ దగ్గరగా వెయ్యలేమన్నమాట, అది కొంచెం ప్లాండ్గా వెయ్యాల్సి ఉంటుంది. సో వీటికి తీగ మొక్కలు పాకించడానికి మళ్ళీ ట్రెలిసిల్ అంతవన్నీ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. వాటికి ఎలా చేస్తానో ఏంటి అనేది మీకు ఫ్యూచర్ వీడియోలో నేను చెప్పబోతున్నాను. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నేను హోమ్ డిపోలో కొనుక్కొచ్చాను ఈ మొక్కలన్నీ పాకించడానికి. సో వీటి గురించి మీకు ఫ్యూచర్ వీడియోలో డీటెయిల్గా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అలా పెద్ద పెద్ద విత్తనాలన్నీ నేను ముందుగానే డైరెక్ట్గా పాతేయటం అంటే సారీ నాటడం జరిగిందనమాట. సో దీని తర్వాత మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి బీరకాయ. బీరకాయ మొక్క నేను డైరెక్ట్గా భూమిలోనే పెట్టేశానండి, అంటే చెప్పాను కదా కంటైనర్లో నుంచి భూమిలోకి మళ్ళీ అలా కాకుండా ఒకేసారి మనం భూమిలో మొక్కలు వేసేటప్పుడు మాత్రం ముందుగా నేను చేసింది ఏంటంటే పాటింగ్ మిక్స్, ఎర్త్ సాయిల్, కాంపోస్ట్ ఈ మూడు మిక్స్ చేసేసి పెద్దగా గుంట తవ్వి దాంట్లో నేను మట్టిని నింపి తర్వాత విత్తనాలు అయితే నాటడం జరిగిందనమాట. సో ఇవన్నీ పెద్ద పెద్ద విత్తనాలు కాబట్టి ఇవి బీరకాయ కూడా జర్నేట్ అవ్వడానికి నాకు బాగానే 3 అంటే అవి విత్తనాలు మనము వాటర్లో సోక్ చేసి నాటడం వల్ల
వితిన్ అంటే 9 డేస్ లోపల అవన్నీ కూడా చాలా చక్కగా జర్మినేట్ అయ్యాయన్నమాట. సో అవి పెద్దగా పెరగడానికి మంచి వాతావరణం కావాలి. సో ఇప్పుడు ఈ వేడి పర్ఫెక్ట్ అన్నమాట ఈ వెదర్ కూరగాయ మొక్కలకి. సో ఇలా మొక్కలు అయితే ప్లాంట్గా నాటుకోవడం అయితే జరిగిందన్నమాట. దాని తర్వాత కొన్ని రకాల ఆకుకూరలు నేను విత్తనాలు వేయలేదు, వాటంతా అయ్యే వచ్చాయి, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి తోటకూర. తోటకూర చూడండి ఎంత వేపుగా పెరిగిందో. ఇవన్నీ లాస్ట్ ఇయర్ తోటకూర అయితే ఎండిపోయి అలా విత్తనాలుగా పడిపోయి అవే వచ్చాయి అన్నమాట. అందులో తర్వాత ఇక్కడ కూడా ఇందులో కూడా చాలా వరకు తోటకూర ఉంది. ఇది వచ్చేసి బచ్చలాకు. బచ్చలాకు కూడా మీరు ఒక్కసారి వేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ వేయాల్సిన పనిలే. చూడండి ఇవన్నీ వాటంతర అవే మొలిచినాయి అన్నమాట. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయండి. నేనేం పెద్దగా వెయ్యను వాటిని ఎవ్రీ ఇయర్. సో విత్తనాలు పడిపోయి అవే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు గార్డెన్ బెడ్స్ తయారు చేసుకున్నాం కదా. సో ఈ గార్డెన్ బెడ్స్ వచ్చేసి మేము ఇంట్లోనే తయారు చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ గార్డెన్ బెడ్స్ అనేవి పెద్దవి అండి. ఇప్పుడు మనం చేసుకున్నది ఇంతకుముందు మనం రెక్టాంగులర్ చూపిస్తాను, మీకు చూపిస్తూ చెప్తాను. ఆ గార్డెన్ బెడ్స్ వచ్చేసి రెక్టాంగులర్ షేప్లో మనం చేసుకున్నాము. అవి ఆకుకూరలకి వాడతానమాట. ఇవన్నీ వచ్చేసి స్క్వేర్ షేప్లో చేసుకున్నాయన్ని కూరగాయ మొక్కలకి నేను వాడబోతా ఉన్నాను. సో వీటిలో ఫిల్ చేసింది ఏంటంటే అది ఈ గార్డెన్ బెడ్స్లో 1 ఫుల్ బ్యాగ్ ఎర్త్ సాయిల్ అండ్ 1 ఫుల్ బ్యాగ్ పాటింగ్ లీఫ్ అండ్ 1 ఫుల్ బ్యాగ్ కవ్ మాన్యూర్ అండ్ కాంపోస్ట్ అనమాట. సో ఇంకా దీంట్లో చూడండి మీరు చూస్తే కనుక ఇది ఇంకా దీంట్లో ఇంకొక 1.5 ఫుల్ బ్యాగ్ సాయిల్ పడుతుంది. నేను అయినా కూడా నింపలేదన్నమాట. సో ఈ టైం మొక్కలకి ఇంత సరిపోతుంది. మనం నింపాలి అంటే బోల్డ్ అంత మట్టి తెచ్చి వేయచ్చు, కానీ మట్టి చాలా ఎక్స్పెన్సివ్ అన్నాను కదా. సో ఎంత కావాలో అంత, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో దాని ప్రకారంగా ఎంత మట్టి కావాలో అంత మట్టి వేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇంతకుముందు మన ఎన్నో వీడియోస్లో నేను మీకు చెప్పే మనం అనుకుని ఉంటాము గార్డెన్ బెడ్స్ చేయడం చాలా ఈజీ అండి, less than $20లో మనం గార్డెన్ బెడ్స్ అయితే తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది గార్డెన్ బెడ్ చూసారు కదా, సాయిల్ నేను నింపిన విధానం కూడా ఇదే అన్నమాట. సో దీంట్లో ఏంటి, ఈ సాయిల్కి కింద మాత్రం ఈ పేపర్ వేయటం జరిగింది. సో మీ చాలామంది ఏంటంటే కార్డ్బోర్డ్స్ కూడా వేస్తారండి. కార్డ్బోర్డ్స్ వేసేటప్పుడు ఏంటంటే నేను కార్డ్బోర్డ్స్ వాడను. కారణం ఏంటంటే ఇప్పుడు ఇది గార్డెన్ బెడ్ ఇది హైట్ ఎక్కువ ఉందనుకోండి, ఇంతవరకు హైట్ ఉంటే కింద కార్డ్బోర్డ్స్ సరిపోతాయి. సో అందులో కార్డ్బోర్డ్స్ కొన్నా కూడా అంతే కాస్ట్ అవుతుంది. ఆ వీడ్ కంట్రోలర్ పేపర్ వేసినా కూడా ఇంచుమించు అంతే కాస్ట్ అవుతుంది. సో నాకు ఇదే ఈజీ అనిపించింది అన్నమాట. నా దగ్గర కార్డ్బోర్డ్స్ లేవు, కానీ కార్డ్బోర్డ్స్ ఉంటే కూడా అది పడేయకుండా మీరు ఇలా గార్డెన్ బెడ్స్లో కింద వేసేసుకొని పైన లేరు ఈ 3 రకాల మట్టిని కలిపి నింపుకొని అలాగ కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే నేను మరికొన్ని గార్డెన్ బెడ్స్ అయితే తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ వెదర్ అన్నమాట. వేడివేడిగా చల్ల చల్లగా అలా చాలా బాగుంది. ఇంకా చాలా మొక్కలు వేసే ఉంచాను. గంగవల్లి తెలుసు కదా మీకు, చాలామందికి తెలిసే ఉంటుంది. గంగవల్లి కూడా దానంతర అదే పెరుగుతూ ఉందన్నమాట. అక్కడ ఇవన్నీ ఇక్కడ బచ్చల సారీ ఓక్రా అంటారు కదా, ఏమంటారు ఓక్రా అని, బెండకాయ ఇక్కడ ఇటు సైడ్ అంతా బెండకాయ విత్తనాలు వేసి ఉంచాను. ఇక్కడ అంతా కంది విత్తనాలు వేశాను అనమాట. సో విత్తనాలు ఏంటంటే కొంచెం ప్లాండ్గా వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ముందు ఏంటంటే తీగజాతి మొక్కలు అయితే పెద్ద తలనొప్పి, ఎందుకంటే వీటి పైన కూడా పాకించలేను నేను ఈసారి. వాటికంటూ ప్రత్యేకమైన ఒక కేర్ తీసుకోవాలి. సో అవి ఎలాగా ఏంటి అనేది నా ఫ్యూచర్ వీడియోస్లో నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో మీ కనుక నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.